రైతులకు మిరప పంట గురించి తెలియజేయు విషయం. పంట కాయ పండు బారే సమయంలో బూడిద రోగం, కాయ మచ్చ, కాయ మీద మచ్చ, ఆకుల మీద మచ్చ, ఆకు పండు బారడం, ఇలాంటి రోగాలన్నీ మనకు పంటలో కాయ ముదిరి కాయ పండు పండే దశలో ఇలాంటి రోగాలు వస్తాయి. ముఖ్యముగా బూడిద రోగము, ఆకు వెనుక వచ్చే బూడిద రోగము, అది ఒక బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియాను ఎలా ఎదుర్కోవాలి అంటే, మనం ఈరోజు నేను చెప్పే మందు నాగార్జున కంపెనీ, నాగార్జున కంపెనీ వారి ఇండెక్స్, ఇందులో ఉండే కెమికల్ మైక్రోబుటానిల్ 10%, ఇది సిస్టమేటిక్ ఫంగిసైడ్. అంటే అంతర్వాహిక శిలీంద్రనాశిని. ఇది మన పంటలో వాడితే బూడిద తెగులు, ఆకుమచ్చ, కాయమచ్చ, కాయ ఎండు తెగులు, ఇలాంటి రోగాలన్నిటినీ సమర్థవంతంగా మొక్క ఎదుర్కొనేలా మొక్కను సిద్ధం చేస్తుంది. ఈ మందు చాలా విస్తృత చర్యగల శిలీంద్రనాశిని. ఇది మనము ఎకరాకు వాడవలసిన మోతాదు, నూట 150 గ్రాములు 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. పంట పూర్తిగా తడిచే విధంగా ఆకుల వెనుక భాగంలో స్ప్రే చేయాలి. ఆకుల వెనుక భాగంలో మందు పడేలా స్ప్రే చేసుకోవాలి. దీనిని స్ప్రే చేసుకున్న వారి పంట ఆరోగ్యవంతంగాను ఉంటుంది, రోగాలను ఎదుర్కొనే శక్తినిస్తుంది మొక్కకు. ఈ మందు చాలా ప్రభావవంతమైన శిలీంద్రనాశిని, దీన్ని వాడండి, అధిక దిగుబడులను సాధించండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి మందుల గురించి మేము మీకు చెప్తూ ఉంటాము. ఈ మందును మొదటిసారి వాడిన రోజు నుండి మళ్ళీ 15 రోజుల వ్యవధిలో రెండవసారి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మన పంట ఆరోగ్యవంతంగా నుండి అధిక దిగుబడులను సాధించే అవకాశం ఉంటుంది.